అంటే ఇప్పటికీ ఈఎంఐ మీద ఇప్పటికే చాలా కామెంట్స్ వచ్చాయి, ఈ విల్లా కోసమే ఇలా చేస్తుంది, డబ్బు కోసమే ఇలా చేస్తుంది అని. ఆయనకి లేని ప్రేమ ప్రేమ నీకెందుకు రావాలి? నువ్వే బ్రతకడానికి లేనప్పుడు ఒక విధవ ఈ రోజు వరకు కూడా ఒక్క మహిళా మండలి వాళ్ళు కూడా బయటికి రాలేదు అంటే తప్పు ఎక్కడుందన్నా. ఎప్పుడైతే ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడో, నీ క్యారెక్టర్ మంచిది కాదు, నీ ఇది మంచిది కాదు అని. ఈ రోజు వరకు కూడా ఒక్క మహిళా మండలి వాళ్ళు కూడా బయటికి రాలేదు అంటే తప్పు ఎక్కడ ఉందన్నట్టు. నేను విమెన్, నేను అడ్వకేట్, నేను ఒక సోషల్ వర్కర్. నేను డెఫినెట్ గా ఫీజులు ఇవ్వకపోయినా అమ్మాయిలకు నేను హెల్ప్ చేస్తానని నేను చెప్ప ఆపదలున్న ఏ అమ్మాయికి అర్ధరాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసినా నేను రెస్క్యూ హోమ్ లో పెట్టుకోవడమో నా ఇంట్లో పెట్టుకోవడమో ఏదో ఒకటి చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. చేస్తాం డెఫినెట్ గా, కానీ అక్కడ న్యాయం ఉండాలి, అక్కడ నువ్వు విక్టిమ్ అయి ఉండాలి. సో విక్టిమ్ అని ఉండే నువ్వు ఎంజాయ్ చేయటం కోసం వెళ్ళి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక రోడ్డు మీద పడిపోతుంది, ఒక దెబ్బ తగులుతుంది, లేకపోతే ఒక ఇన్నోసెంట్ గర్ల్ మోసపోతుంది, డెఫినెట్ గా మేము దానికోసం ఫైట్ చేస్తాం. ఒక అమ్మాయి తాగి రోడ్డు మీద పడిపోయి వేసేసి బట్టలు ఇంతంత బట్టలు వేసుకుని ఇట్లా ఉన్న అమ్మాయికి వెళ్ళేసే ఎవరు సపోర్ట్ చేస్తాం? అంటే నువ్వు ఎదుటి వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి కూడా నీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఇవాళ ఇంతమంది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎంతో మంది దాని మీద రియాక్ట్ అవుతుంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చదువుకున్నారా చదువుకోలేదు లేదనేది కాదు, అయ్యో పాపం ఇలా అయిందంటే మరి ఈ విషయం గురించి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది రాదు, అందరూ ఆడవాళ్ళు లాక్కు రావాలి, నువ్వు రాగడం ఏంటి, అరే నువ్వు ఇట్లా చేసావు, రేపొద్దున్న 10 మంది ఆడపిల్లలకి ఇలా అవుతుంది అని చెప్పేసి. మనం చేసిందే తప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన తప్పు. మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరైనా తప్పు అన్న వాళ్ళని కూడా తిడితే, తప్పు అన్న వాళ్ళని కూడా అబ్యూస్ చేస్తే, వాళ్ళ క్యారెక్టర్ ని కూడా లేని అని అంటించి బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఈ తెలుగుతేటలో ఈ ఈ యొక్క టైము ఏదైనా మంచి పని మీద పెడితే లైఫ్ లో చాలా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా అమ్మాయి 3 మంత్స్ 6 మంత్స్ అయిపోయింది మమ్మల్ని పట్టించుకోక, మేము ఎలా బతకాలి, మేము ఎలా ఉండాలి, మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అంటుంది. ఇంతకీ మేము అంటే ఎవరంటే 15 కుక్కలు ఉన్నాయి అన్నమాట రాస్తరునికి. ఇవాళ కుక్కలన్నిటిని అంటే అబ్బాయికి ఇష్టం అనమాట, వాటన్నిటిని అమ్మాయి మీద. ఇప్పుడు నా మొబైల్ లో చూపిస్తాను, పిల్లల్ని ఇచ్చేస్తామంటారు చైల్డ్ అండ్ వెల్ఫేర్ వాళ్ళకి. మేము పెంచలేము, మా హస్బెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా కొంతమందికి ఎంజాయ్మెంట్ కావాలి. పాత రోజుల్లో లేవు, తల్లి ఏది చేసైనా పిల్లల్ని పెంచేది, ఏది కష్టపడైనా. ఇప్పుడు మూవీస్ లో చూస్తే మిషన్ కుట్టాను, లేకపోతే ఇళ్లలో పని చేసాము, అది ఇది అనేసి చాలా మంది లైవ్ లో కూడా నాకు చాలా మంది తెలుసు. అందరం కష్టపడి హస్బెండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు వాటిని పిల్లల్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు, అమ్మో నా పిల్లలు అంటారు. అలాంటప్పుడు పిల్లల్ని కూడా కుక్కర్ని ఇచ్చేయాలి, బ్రూక్రాస్కో దేనికో ఇచ్చేసేయాలి. పెంచలేనప్పుడు ప్రేమ ఉంటది, పిల్లల్ని ఇచ్చేసినప్పుడు మరి కుక్కల్ని ఇవ్వడానికి ఏమైంది? నీ తాహతి మించి నువ్వు ఎందుకు చేయాలి? ఆయనకి లేని ప్రేమ నీకెందుకు రావాలి? దాని మీద నన్ను తిట్టినా పర్వాలే, ఆయనకి లేని ప్రేమ నీకెందుకు రావాలి? నువ్వే బ్రతకడానికి లేనప్పుడు, నీకు బ్రతకడానికి లేనంటే ఉద్యోగం చేసుకో. కోర్టు కూడా అదే చెప్తుంది. నిన్ను వద్దని వెళ్ళినప్పుడు ఇంకా కుక్కల సంగతి ఎందుకు? ఇంకోటి ఏంటంటే కోర్టు కూడా అదే చెప్తుంది, ఎడ్యుకేటెడ్ ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు పోషించుకోవాలని చెప్తుంది. కొన్ని రీసెంట్ గా ఒక 6 లక్షలు ది భరణం మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి, నాకు తెలిసి లావణ్యకి మంచి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. అంటే దీని వెనకాల పడడం వల్ల ఏం వేస్ట్ అవుతుంది, ఏం డామేజ్ అవుతుంది, తన హెల్త్ పాడైతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే మీడియా ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీడియా ముందు వచ్చినప్పటికి తన చాలా చేంజ్ అయిపోయింది, మెంటల్ గా కూడా చాలా మెంటల్ సిక్ అయిపోయింది ఆ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ తిడతారు, ట్రోల్ చేస్తారు, కానీ మాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అదే నాకు దక్కకూడదు, ఎవరికి దక్కకూడదు, నన్ను ఎందుకు కాదన్నాడు, నేను మంచిగా ఉన్నప్పుడు, నేను ఏజ్ లో ఉన్నప్పుడు నన్ను తను యూజ్ చేసుకున్నాను, అంటే నేను కూడా యూజ్ చేసుకున్నాను అనేది అక్కడ రాదు. అంటే ఇప్పుడు అతను ఒక హీరో అయ్యాడు, లేకపోతే హీరో అవుతాడు, లేకపోతే ఇద్దరికి మ్యాచ్ అయింది, ఇద్దరు కలిసి ఉన్నాం అక్కడ, అది ఒకళ్ళనొకళ్ళు యూజ్ చేసుకునేది ఏమి లేదు. ఎప్పుడైతే తనని డామినేట్ చేసి స్టేజ్ ఎదిగాడో, ఎప్పుడైతే ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడో, అప్పట్లో ఒక కసి, కోపము, ద్వేషము, దుఃఖము అన్ని కలిసి ఒక
నేర ప్రవృత్తి ఆమెలోకి వచ్చేసింది. ఈ పగ అనేది తెలియకుండానే అదే ప్రేమ అనుకుంటూ ఉంటారేమో ఒకవేళ కొంతమంది. లేదు, అది ప్రేమ కాదని వాళ్ళకి కూడా తెలుసా? ప్రేమ కూడా బేసిక్ గా ప్రతి అమ్మాయి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులో నిజంగా నీకు వేరే అతని మీద 100% ప్రేమ ఉంటే వేరే అబ్బాయి తోటి అతను కన్సర్న్ మాట్లాడవలసిన అవసరమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మస్తాన్ సాయితో కానీ వాళ్ళతో XYZతో మాట్లాడవలసిన అవసరమే ఉండదు, వాళ్ళతోటి ఒక ఇంటిమసీ లాంగ్వేజ్ మాట్లాడవలసిన అవసరమే ఉండదు. చాలా నీ పార్ట్నర్ ఇంట్లో లేకుండా నువ్వు ఎవరినో ఫ్రెండ్స్ అని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునే అవసరం ఉండదు. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ప్రేమ అని అడ్డం పెట్టేసుకున్నంత మాత్రం ఆ రిలేషన్కి ప్రేమకి ఇచ్చే వాల్యూ లేనప్పుడు ఇట్లా ఇలాగే పిచ్చోళ్ళం అయిపోతూ ఉంటాం. ఆ పిచ్చి అవడానికి కారణం ఇదే. అంటే ఇప్పటికీ ఈఎంఐ మీద ఇప్పటికే చాలా కామెంట్స్ వచ్చాయి, ఈ విల్లా కోసమే ఇలా చేస్తుంది, డబ్బు కోసమే ఇలా చేస్తుంది అనే కామెంట్స్ కూడా మనం విన్నాం కదా. ఈ 10 ఏళ్ళు సహజీవనం అని ఎలాగో ఛార్జ్ షీట్ వేశారు, అతనితో సహజీవనం చేసి ఏదన్నా గొడవ ఘోరాలు జరిగిపోయి నీ కాళ్ళు చేతులు లేవు, నీకు జబ్బు వచ్చింది, నువ్వు ఇంకా నువ్వు యూఆర్ అన్ఫిట్ ఫర్ వర్క్ సమ్వేర్ అనే టైంలో ఏం చేస్తారంటే దాంట్లో కూడా మెయింటెనెన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నాకు పెళ్ళయింది అది ఇది అంటుంది. కానీ నువ్వు నేను అమెరికా నుంచి వస్తే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నా మీద దాడి చేసే పోలీసులు చేశారు అని ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు నువ్వు అతనికంటే క్వాలిఫైడ్, నిజం చెప్పాలంటే మరి ఎంబీఏ అతను ఇంటర్ అతనికంటే క్వాలిఫైడ్, నువ్వే అతని ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుంటే అతనికి ఏం మూవీస్ లేదు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నువ్వే అతన్ని పోషించాలి, అది కూడా ఉంది చట్టంలో. అవును, ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు నాలుగు ఇప్పటికి అన్ని సినిమాలు ఎలాగో ఫ్లాప్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతుంది. లావణ్య అనే అన్నది ఫోన్ లో కూడా మాధవి వచ్చిన తర్వాత అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. మాధవి వచ్చిన తర్వాత కాదు, అతనికి 1-2 సినిమాలు ఎక్కడో కొంచెం వర్కౌట్ అయింది, అది ఈస్ట్ గోదావరి స్లాంగ్ అది ఇది ఉండి ఇది అయింది. సరే కష్టపడ్డాడు, 1 కాకపోతే 2 సినిమాలు కాకపోతే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటారు లేకపోతే వెబ్ సిరీస్ చేసుకుంటారు, ఓటీటీలో చేసుకుంటారు. కష్టపడే వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట వెళ్తుంది. సో అతను అన్ని మానేసి నా భర్త అన్నప్పుడు మీ మీద మెయింటెనెన్స్ చేసి కూర్చుంటే అసలు పెళ్ళే లేదు. అలా కూడా ఛాన్స్ ఉంటుందా లక్ష్మి గారు? పెళ్ళుండి లివింగ్ లో అని కాదు పెళ్లిలో అంటున్నాను నేను. పెళ్లిలో ఓకే, పెళ్లిలో ఉంటుంది. భర్త కూడా నాకు మెయింటెనెన్స్ కావాలి నా భార్య నుంచి అని అడగొచ్చు. మరి ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ సబ్మిట్ చేయమంటున్నారు, ఎందుకంటే అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. కోర్టుకు వచ్చినప్పుడు ఒక ఆఫీస్ కి ఒక జీన్స్ టీషర్ట్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని మంచిగా తయారై వెళ్తారు, కోర్టుకు వచ్చినప్పుడు ఒక చున్ని వేసుకుని ఒక విక్టిమ్ కార్డు పట్టుకుని వస్తారు. అందుకనే కోర్టు అందరికన్నా తెలివైన వాళ్ళు ఉంటారు, చట్టాలు చేసేవాళ్ళు కాబట్టి మీ అసెట్స్ ఏమున్నాయి మీ లయబిలిటీస్ ఏమున్నాయి సబ్మిట్ చేయండి అంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, 2 అకౌంట్స్ ఉన్నాయి 3 అకౌంట్స్ ఉన్నాయి మెయిన్ అకౌంట్ పెట్టుకుని అంటారు. కానీ అలా చీట్ చేస్తే కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కదా, అది వాళ్ళకి తెలియట్లేదు. సో డెప్త్కి వెళ్తే చాలా ఉన్నాయి, ఇవన్నీ బంద్ చేసుకుని మన లైఫ్ ఏంటి మనము. అయినా ఒక విధవ, ఒక విధవ వద్దు, నువ్వు వచ్చి నువ్వు దరిద్రము, విధవ నువ్వు, వేస్ట్, నీ క్యారెక్టర్ మంచిది కాదు, నీ ఇది మంచిది కాదు అంటే నువ్వు పనిష్మెంట్ ఇప్పించు, నువ్వు చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చెయ్యి. ఆ వాడి హీజ్ మై మ్యాన్, హీజ్ మై మ్యాన్ అంటే ఎలా వస్తారు వాడి విధవాడు అనుకోవాలి కదా, షీఈ్ మై లేడీ అని. అదే అంటున్నా, ఇప్పుడు రాజధరణ పక్కన పెడితే ఇలాంటి అఫైర్స్ లో ఇలాంటి రిలేషన్స్ లో ఒక విధవాడు నీతో ఉండి నీతో ఎంజాయ్ చేసి నీతో ఎమోషన్ షేర్ చేసుకుని నువ్వు వండి పెడితే తిని హ్యాపీగా అంతా అయిన తర్వాత నువ్వు నచ్చలేదనో లేకపోతే నీకంటే మంచి అమ్మాయి నచ్చిందనో నువ్వు వెళ్ళిపోయి అతను వెళ్ళిపోయినప్పుడు ఆ విధవ కోసం ఎందుకు ప్రాకులాడడం, చేతులు కోసుకోవడాలు, సూసైడ్ అటెంప్ట్ చేయడాలు, అతను లేకపోతే చచ్చిపోవడాలు అంటారు, డ్రింక్స్ హ్యాబిట్ అలవాటు చేసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు చేస్తారు అసలు? ఇప్పుడు ఇంత చదువుకుంటారు, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఈ విషయంలో ఎందుకు వీక్ గా ఉంటారు? అది ఎందుకు నలుగురిలో పడిపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్ పాడైపోవడం తప్పిస్తే రేపన్న రోజున దాని వల్ల యూజ్ ఏమి లేదు. మోసం జరిగిన చోట మళ్ళీ మనం వెతుక్కోవాల్సింది ఏమి ఉండదు, ఇంక అక్కడతో ఆగిపోయి మన ఫ్యూచర్ ని వేరే వైపు టర్న్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఈఎంఐ కూడా చేసుకోవాల్సింది అదే, ముందు తను బ్యాలెన్స్డ్ గా ఉండాలా, మెంటల్ గా బ్యాలెన్స్ వచ్చినప్పుడే అమ్మాయి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఇక్కడ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని కేర్ తీసుకునే వాళ్ళు కావాలి ఫస్ట్, పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మాయిని ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళి అలాంటి పిచ్చని కాదు
ఒక విషయం గురించి పదే పదే సార్లు మనం ఆలోచిస్తే డెఫినెట్ గా మనం లో అయిపోతూ ఉంటాం. సో సమాజం నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, అమ్మాయికి అతనితో ఉన్న ఒక బాండింగ్ గుర్తు రావడము, లేకపోతే ఒక ఫ్యూచర్ ఇలా కలల కన్నా నన్ను గుర్తు రావడము, లేకపోతే ఏదో ఏదో కోల్పోయానని గుర్తు రావడము, అవన్నీ ఒక బాధాకర బాధ మైండ్ లో ఉంటుంది. సో అది ఇంకా డిప్రెస్ చేసేస్తుంది మనిషిని. అలాంటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఒక మంచి కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి తనకి లైఫ్ అనేది ఇది కాదు, ఇలా చేయడం వల్ల నీకు ఏం యూజ్ లేదు, మెంటల్ హెల్త్ సిక్ అయిపోతావు, ఆ మెంటల్ హెల్త్ వచ్చి ఫిజికల్ గా మనకి ఇంపాక్ట్ అవుతుంది, ఆ రెండు అడ్డు వల్ల ఏంటంటే నీ ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఇవాళ రేపు ఈ ఇష్యూ చూసారు, ఇంకో రెండు మూడేళ్ళు రెండు నెలలు పోతే ఎవరు మర్చిపోతారు ఈ ఇష్యూని ఎవరైనా సరే, అరే ఏమైంది కదా అనుకుంటారు. మనుషులకు ఎవరికంత తీరిక ఓపిక లేదు బేసిక్ గా. సో దట్ నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోయినా గుర్తుపట్టలేనప్పుడు పట్టలేనప్పుడు అయిపోతుంది, లేకపోతే ఇలాంటి ఏమైనా ఛానల్కి వచ్చినా కూడా అది లామన్యనా అయ్యి అప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇలా అంటారు. తనని తాగు బాగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, తన లైఫ్ తనకు ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే తన మంచి కోరుకునే ఎవరైనా ఇదే చెప్తారు. మనం ఏంటంటే నేను ఆమెకి అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే డెఫినెట్ గా ఇప్పటికి కూడా ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్, అంటే ఆమెకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం, కానీ అది లీగల్ గా ఉండాలి, అది నలుగురు హర్షించేలా ఉండాలి, సమాజం యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా కూడా మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజం యాక్సెప్ట్ చేయకోకుండా ఇప్పుడు ఆ రోజున్న అడ్వకేట్లు ఈ రోజు నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఆ రోజున ఉన్న మనసు ఈ రోజు ఎందుకు రావట్లేదు, నువ్వు అందరిని తిట్టడము అందరిని అనడం అది సభ్యత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ గురించి ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి ఒక పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు దాని మీద 10 మంది 10 రకాలుగా స్పందిస్తారు. అలా స్పందించినప్పుడు వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడము బ్లాక్ మెయిల్ చేయడము వాళ్ళు తీయడం వీళ్ళు తీయడము అవన్నీ. ఇప్పుడు శేఖర భాష ఉన్నారు, ఆయన చేసుకున్న అమ్మాయి ఒక అమ్మాయే కదా, నీకు లాంటి అమ్మాయే, ఆ అమ్మాయిని బయటకు లాగుతాను అనడము, దాని ప్రెగ్నెంట్ ఉంది డెలివరీకి ఉంది లేకపోతే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు నష్టపోయావు నువ్వు బాధపడుతున్నావు అని ఇంకొక అమ్మాయిని బాధ కలిగించడం ఎందుకు, అదంతా రివెంజ్ మెంటాలిటీ కదా. అలాంటప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? శేఖర్ భాష కేసును కూడా దీపారెడ్డి కేసును కూడా డీల్ చేసింది ఈ లక్ష్మీ గారే, అడ్వకేట్ లక్ష్మీ గారు ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఇంత ముందు కూడా మనం చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు దీపారెడ్డి, నువ్వు ఏదేదో ఊహించుకున్నావు, రంగుల ప్రపంచం ఏదో కొన్ని మనము నావెల్స్ చదవడము మూవీస్ కూడా చూస్తుంటాం, అంటే సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం దాన్ని ఊహించుకుని మనం హీరోయిన్ అయిపోదాం, లేదా ఆ హీరోయిన్ లా ఉందాం ఈ హీరోయిన్ లా ఉందాం అని అంటే అది స్క్రీన్ మీద ఒకలా ఉంటుంది బయట ఒకలా, ప్రొఫెషన్ అన్నట్టు కాకుండా అదేదో పుట్టడమే అలాగే హీరోయిన్ లా పుట్టేశారు అన్నట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది. అలా వచ్చేసినప్పుడు నీకు తప్పు అని 10 మంది చెప్పినప్పుడు నువ్వు వినలేదు, తర్వాత భార్గవిని ప్రేమించి మళ్ళీ దీపాన్ని ప్రేమించి అని అంటే అసలు నువ్వు ఇంట్లోంచి వదిలొచ్చేసినప్పుడే నీకు ఒక రెస్పెక్ట్ అంటూ పోతుంది. ఇప్పుడు మగాడు ఎవడైనా కూడా అక్కడ 90 ఏళ్ళ ముసలాళ్ళు ఉన్నా అద్దెకుంటే వచ్చి ఏమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతారు, వేరే ఉద్దేశంలో చూస్తారు, మనం ఎన్నో చూస్తుంటాం అలాంటివి. అలాంటిది శేఖర భాష మంచోడని నేను సపోర్ట్ చేయట్లేదు. శేఖర భాష వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెడితే ఒక దీపారెడ్డి చేసింది కూడా ఏంటంటే అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంది లైఫ్లో. ఆ నిర్ణయాల వల్ల ఏమైందంటే ఒక వ్యక్తి నీతో క్లోజ్గా ఉండి లేదు నాకు ఏమి ఏమి ఇష్టము అని అన్నప్పుడు డెఫినెట్గా అప్సెట్ అయ్యి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. ఆ చనిపోవడానికి కారణం శేఖర భాష అనేది పక్కన పెడితే నువ్వు తీసుకున్న నిర్ణయాలు నువ్వు ఎంచుకున్న మార్గము నువ్వు చేసిన పనులు నీ వెనకాల ఉన్న నీ ట్రాక్ రికార్డ్ అన్నీ కూడా అమ్మాయి క్యారెక్టర్ వైజ్ చాలా మంచిది. అమ్మాయి ఇన్నోసెంట్ కూడా కదా, ఒక టైప్ ఆఫ్ మూర్ఖురాలు. నా వరకు నేనే ఎన్నో చెప్పాను, ఇలా ఉంటారు జెంట్స్, ఇలా ఉంటుంది సొసైటీ, నువ్వు చిన్నపిల్లవి ఆడపిల్లవి నువ్వు 9th క్లాస్ క్వాలిఫికేషన్ సొసైటీలో బతకడం చాలా కష్టం అని నేను తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కప్ చెప్పాను. సో ఇప్పుడు వినలేదు, ఇప్పుడు ఈ లావణ్య ఇలాగే ఉంది,